ब्यूटी टिप्स की स्वागत ఈ రోజు నేను మీకు కేవలం ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్ తో పింపుల్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముఖ్యంగా ముందు ఈ పింపుల్స్ అనేది ఎందువల్ల వస్తుందో నేను మీకు వివరిస్తాను. కొంతమందిలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. మరికొంతమందిలో జిడ్డు చర్మం వల్ల ఈ జిడ్డు ద్వారాగా ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. ఈ రెండిటికంటా కొన్ని ప్రొడక్ట్స్ మీకు పడకపోవడం వల్ల కూడా ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. ఇంకా వాళ్ళు ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. జిడ్డుగా ఉన్న చర్మానికి కూడా ఎక్కువగా ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీరు బయటికి వెళ్లి వచ్చిన తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా మీరు వాష్ చేసుకుని శుభ్రమైన టవల్ తో మీరు ముఖాన్ని తుడుచుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఈ శుభ్రం లేకుండా జిడ్డుగా ఉండడం వల్ల డస్ట్ వాటి డస్ట్ ఉండడం వల్ల ముఖం మీద ఈ పింపుల్స్ ఏర్పడవచ్చు. ఇప్పుడు మీకు ఇంట్లో దొరికే కొన్ని 3 ఇంగ్రీడియెంట్స్ తో ఈ పింపుల్స్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది నేను మీకు ఈ రోజు చూపిస్తాను. ముఖ్యంగా నిమ్మకాయలు అలోవెరా రైస్ ఫ్లవర్ ఈ మూడితో మీరు మీ సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఖచ్చితంగా పాటించారంటే మీ పింపుల్స్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ ని మచ్చల్ని ముడతల్ని అన్నిటిని ట్యాన్ ని అన్నిటిని కూడా నివారించవచ్చు. నిమ్మకాయని కట్ చేసి ఒక బౌల్ లో వేసుకోండి. ఈ నిమ్మకాయ వల్ల దీనిలో ఉండే సి విటమిన్ వల్ల మీ చర్మం ట్యాన్ అంతా పోయి కాంతివంతంగా తయారవుతుంది. తర్వాత ఒక ఆలోవెరా తీసుకొని దీని సన్నగా స్లైస్ లా కట్ చేసుకొని ముఖ్యంగా ముఖం పైన జిడ్డు లేకుండా చూసుకోవాలి. జిడ్డు డస్ట్ వల్ల కూడా పింపుల్స్ అధికమయ్యే ఛాన్స్ ఉండవచ్చు. ఇందులో ఉండే నిమ్మకాయలో ఉండే సి విటమిన్ వల్ల మీ చర్మం పైన ఉన్న బ్యాక్టీరియాని కంప్లీట్ గా అది క్లియర్ చేస్తుంది. ఇంకా మీ చర్మం పైన ఉన్న ట్యాన్ ని తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. చూసారు కదా ఈ మూడింటిని కలిపి ఈ మిశ్రమాన్ని ఈ ప్యాక్ ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం కలబంద గుజ్జు బియ్యం పిండితో ఈ ప్యాక్ ని తయారు చేసుకున్నాం. సరిపడా కలుపుకొని తయారు చేసుకున్న ఈ ప్యాక్ ని వేసే ముందు మీ ముఖం పైన ఐస్ క్యూబ్స్ తో ఒక 15 నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని అప్లై చేయండి. ప్యాక్ వేసే ముందు ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల మీ ముఖం పైన రక్తప్రసరణ బాగా జరిగి ప్యాక్ చక్కగా మొత్తం స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, చక్కగా అప్లై అవుతుంది. ఇలాగ వారానికి 2 సార్లు చేశారంటే మీ పింపుల్స్, ముడతలు, మచ్చలు, మొటిమలు అన్ని తొందరగా క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు ఈ ప్యాక్ ని అప్లై చేయడం వల్ల మీ ముఖం పైన ఉన్న మచ్చలు, ముటిమలు, ట్యాన్ మొత్తం పోయి మీ ముఖం ఆకర్షణీయంగా కాంతివంతంగా తయారవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి టిప్ తో మీ ముందు